రెండో మొన్న రీసెంట్ గా సత్యమేవ జయతే ప్రోగ్రామ్ పాత ప్రసంగం అన్నానండి. రెండో సమయంలో 7:15 నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరం చేయనని దావీదు గురించి అన్నారు గారు. అక్కడ అంటే సౌలుకి కృప దూరం చేయటం అనేది, నెక్స్ట్ సౌలుకి ఆల్రెడీ పరదేశంలోకి వెళ్ళడం అనేది, అది ఆల్రెడీ నేను చదివాయి కదా, అది అర్థం చేసుకున్నాను. నాకు మీ ప్రశ్న అర్థమైంది. మీరు రెండు ప్రశ్నలు అన్నారు, ఇంకోటి దాంట్లోనే అంటే హలో వింటున్నా గారు, ఆ సౌలు చివరిలో ఆత్మహత్య చేసుకున్నాడు గారు, ఆత్మహత్య చేసుకున్న పరలోకం రారు కదా అనేదా? అదే అట్లా మళ్ళీ పరదేశం వెళ్ళాడు అనేది కన్ఫర్మ్, కాకపోతే ఇది కూడా చిన్న సందేహం ఉంది. అంటే ఎవరు ఆత్మహత్య చేసుకున్నా పరదేశకు వస్తారా? అట్లా కాదు, అంటే చేసుకోవాలి అంటే సౌలుకి ఛాన్స్ ఉంది కదా, అది అది ఎలా సమర్థిస్తామని. అది ఇంకోటి ఇంకోటి ఆదాము నుండి మోషే వరకు మరణం ఏలేను అని రోమీలు 5:18 ఉంది గారు. 5:18 రైట్. అంటే అది మోషే పునర్ధానం గురించేనా? అంటే అప్పుడు మోషేకి ముందు వరక, మోషే ఇంక్లూడింగ్ మోషేనా, మోషే జీవిత ఘట్టం దాకా మరణం యొక్క పరిపాలన జరిగింది, మోషే జీవితంలో మరణం యొక్క పరిపాలన భంగమైంది, మరణం యొక్క పరిపాలనకు సవాల్ ఎదురైంది ఏంటంటే పునరుద్ధానం చెందించబడ్డాడు కదా. సరే మంచిది. ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్న, నేను కొట్టివేసిన సౌలుకు నా కృప దూరమైనట్టు నీ కుమారుడు సొలొమోనుకు నా కృపను దూరము చెయ్యను అన్నాడు. ఇక్కడ కృప దూరమగుట అనేది సబ్జెక్ట్. ఇప్పుడు కృపలో ఉంటే రక్షణ పొందుతారు, కృప అనేది దూరమైతే నిత్యనాశనానికి వెళతారు అనేది సాధారణంగా ఉన్నటువంటి కాన్సెప్ట్. కృప పొందిన వాళ్ళందరూ పరలోకంలో ఉంటారు, కృపకు దూరమైతే మొత్తమే భ్రష్టులైపోతారు, క్రీస్తులో నుంచి వేరైపోతారు, అగ్నిగుండానికి వెళ్ళిపోతారు అనేది కాన్సెప్ట్. ఇక్కడ కృపలో రెండు భాగాలు అనేది మనము నేర్చుకోవలసిన కొత్త కాన్సెప్ట్, కొత్త భావన. అదేమిటంటే ఈ భూలోక జీవిత కాలములో పాపముల నుండి, శోధనల నుండి, సాతాను యొక్క ఉచ్చులు, వలలు, ఉరుల నుండి మనల్ని కాపాడే కృప, మన మనోనేత్రాలు వెలిగించి రక్షకుడెవరు అనేది మనకు అర్థము చేయించే కృప. ఇంకొక కృప ఉన్నది, అదేమిటంటే మనం దేవుని ముందుకు వెళ్ళి నిలబడడానికి మనకు యోగ్యతనిచ్చి, మనకు కృపనిచ్చి, మనకు అవకాశం ఇచ్చేటటువంటి కృప. మొదటి పేతురు పత్రిక 13వ అధ్యాయం చూడండి, మొదటి అధ్యాయం 13వ వచనం. మొదటి పేతురు 13వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అన్నాడు. యేసు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మన కోసం కృప తీసుకొని వస్తున్నాడు అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మనకు కృప ఉన్నదా లేదా? దావీదు భక్తుడు చెబుతాడు, నా బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములే నా వింటవచ్చును అని దావీదు చెబుతాడు. మరి ఇప్పుడు భూమి మీద మనకు కృపాక్షేమములు ఇప్పటి జీవిత కాలంలో వెంట వస్తున్నాయా, రావడం లేదా? ఇప్పుడు ఇప్పటి జీవిత కాలంలో దేవుని కృప మనకు తోడై ఉంటే యేసు వచ్చేటప్పుడు తెచ్చే కృప ఏంటి మరి? ఇప్పుడు ఎఫెసీ 2:8 ప్రకారం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అన్నాడు. మరి కృప ద్వారా మనము రక్షణ పొందిన తర్వాత యేసు వచ్చేటప్పుడు తేబడే కృప ఏంటి? అంటే మన నిత్య భవితవ్యము నిర్ణయించే ఘట్టములో కూడా స్పెషల్గా మీకు నాకు విశ్వాసులందరికీ దేవుడు కృప ఇస్తాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనకు రోగ స్వస్థత, పాపక్షమాపణ, దేవుని గురించిన జ్ఞానము కలుగుట, దేవుని చిత్తాన్ని మరి మనం నెరవేర్చడానికి
మనకు శక్తినిచ్చే కృప, ఇవన్నీ ఈ భూలోక సంబంధమైనటువంటి అవసరమైనటువంటి కృపలు. కానీ నిత్యత్వంలోకి వెళ్ళిపోతున్నా, ఇటర్నల్ ఫేట్ అనేది, ఇటర్నల్ డెస్టినీ అనేది, మన నిత్య భవితవ్యం అనేది నిర్ణయించబడే ఘట్టంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు ఇంకా చాలా కృప మనకు అవసరమవుతుంది. కనుక ఈ భూమి మీద మాత్రమే కొంతమందిని దండించి నిత్యత్వంలో వాళ్ళ ఆత్మలను కాపాడడం అనేది కూడా దేవుని కృపారక్షణలో ఉన్నటువంటి ప్రత్యేక విధానం. దీన్ని మీకు ఇంకా క్లియర్గా చెప్పడానికి నేను ఒక విషయం మీ దృష్టికి తీసుకొని వస్తాను. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో కొరింథు సంఘములో పాపము చేసిన, జారత్వం చేసి పట్టబడిన ఒక సంఘ పెద్ద విషయం పౌలన్న చెబుతాడు. చూడండి దయచేసి 4వ వచనం, మొదటి కొరింథీ 5వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను, అందరూ కూడా చిత్తగించండి. ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడునట్లు శరీరేచ్ఛలు నశించుటకై, అనగా మూల భాషలో శరీరము నశించుటకై, ఒరిజినల్గా గ్రీకు లాంగ్వేజ్లో పౌల్ రాసినప్పుడు శరీరము నశించుటకై అని రాసినట, అంటే మరణించటమే. ప్రభువైన యేసుక్రీస్తు దినమందు, యేసు దినమందు అంటే యేసయ్య 2వ రాకడ సమయంలో న్యాయ తీర్పు సింహాసనం ముందుకెళ్లే సమయంలో వీడి ఆత్మ రక్షింపబడాలట, వాని ఆత్మ రక్షింపబడినట్లు ఇప్పుడు వీని శరీరము నశించుటకై అట్టి వాణిని నేను సాతానునకు అప్పగించాను, మీరు అప్పగించేసేయండి అన్నాడు. అంటే సైతాన్ గారు మరణము యొక్క బలము గలవాడు అని బైబిల్ చెబుతుంది. ఆది నుండి వాడు నరహంతకుడు, మనుషులను చంపాలని చూస్తుంటాడు వాడు. గనక వాడికి అప్పగించేసి కాపుదల లేదన్నమాట, కాపుదల లేకపోతే డెఫినెట్గా యాక్సిడెంట్ ఏదో కలిగించి వాడు చంపేస్తాడు. ఆ రీతిగా వాడి శరీరము నశించినట్లయితే ఇక వాడు పాపము చేయడానికి అవకాశం ఉండదు. గనుక యేసుక్రీస్తు 2వ రాకడ దినమందు వాడి ఆత్మైనా రక్షింపబడుతుందన్నాడు. అంటే భూమి మీద కాపాడే కృపను దూరము చేసి పరలోక జీవములో, నూతన జీవములో, పరలోక మహిమలో ప్రవేశించే కృపనిస్తున్నాడు. ఈ కాన్సెప్టే పౌలు విషయంలో కూడా జరిగింది అని నేను చెబుతున్నాను. పౌలు శరీరము నశించాలని దేవుడు నిర్ణయించాడు. వాడు బతికి ఉండకూడదు, వాడు జీవించి ఉంటే 2 నష్టాలు జరుగుతాయి. వాడు ఇంకా ఎక్కువ పాపం చేస్తాడు, 2వది అతడిలాగానే ప్రవర్తించే ఇతరులకు భయం ఉండదు. వాడు చచ్చిపోతే వేరే వాడు అదే తప్పు చేయకుండా ఉంటాడు. ఓహో, సౌలు రాజు దేవుని కాపుదలను పోగొట్టుకున్నాడు, దేవుని కృపను పోగొట్టుకున్నాడు, అతని వల్ల నేను జీవించకూడదు అని భక్తులు భక్తి నేర్చుకుంటారు. అందుచేత వాడు చచ్చిపోవాలి. 2వ లాభం ఏంటి, వాడు చచ్చిపోతే ఈ శరీరము నశించింది కనుక ఇంకా దేవునికి ఇష్టం కాని తప్పులు వాడు చేయకుండా పరలోక మహిమలో ప్రవేశించడానికి కనీసం ఆ కృపైన పొందుతాడు. గనక కృప దూరమైందంటే భూలోక కృప మాత్రమే దూరమైంది, రాకడ కృప దూరంగా లేదు అనే విషయం ఇక్కడ వీడికి జరిగినట్లు ఈ కొరింథు సంఘంలోని ఎల్డర్కు జారత్వంలో పట్టబడినటువంటి ఆ మనిషికి జరిగినట్టు భూలోక కృప మాత్రమే దూరమైంది, పరలోకంలోకి చేర్చే కృప దూరం కాలేదు. అది విషయం. ఇకపోతే 2వ ప్రశ్న, మన విసన్నపేట నుంచి సోదరుడు సందీప్ అడిగిన 2వ ప్రశ్న ఏంటంటే, ఆత్మహత్య చేసుకున్నాడు కదా అని. దానికి జవాబు అపొస్తలుల కార్యాలు 17:30 ఏంటంటే, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఊరకుండెను. ఆత్మహత్య చేసుకున్నోళ్ళు అందరికీ ఒకే రకమైన తీర్పు వర్తిస్తుందని మనం చెప్పలేము. వాడు అజ్ఞానమును బట్టి చేశాడా, లేకపోతే అసలు ఎందుకు ప్రాణం పోయింది, ఎప్పుడు పోయింది, ఏ దశలో ఏమనుకున్నాడు, ఆ చర్య జరిగినప్పుడు, ఆ ప్రక్రియ జరిగినప్పుడు వాడి అంతరంగ విశ్వాసం ఏంటి, దేవుణ్ణి ఏ రీతిగా చూశాడు, అవన్నీ ఆ కేసును బట్టి కాంటెక్చువల్గా సిచ్యువేషనల్గా దేవుడే జడ్జి చేస్తాడు.
కనుక తొందరపడి ఎవరికి మనం తీర్పు తీర్చొద్దు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఆత్మహత్య చేసుకోమనేది దేవుడిచ్చే తలంపు కానే కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోమని చెప్పడు. ఆత్మహత్య చేసుకోమని చెప్పేవాడు ఎప్పుడు సైతానే చెబుతాడు, సైతాన స్వరాన్ని వినకండి. ఎవరైనా మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే మీరు ఆత్మహత్య చేసుకోవడానికి వీలు లేదు, మీరు అసలు అది తలంపే రానియొద్దు. ఏ కష్టమైనా ఎదుర్కొందాం, ఈ లోకంలోనే దేవుని కృప పొంది జయం పొందుదాం. ఏసై సరిపోతాడు మనకు, ఎంత భయంకర సమస్యలోనైనా ఏసైను పేరు పెట్టి పిలిస్తే వచ్చేస్తాడు. ఆత్మహత్య చేసుకునే కర్మ ఏసై పిల్లలకు పట్టదు, పట్టబోదు, పట్టదు. కనుక దయచేసి ఎవరు డోంట్ థింక్ ఆఫ్ సూసైడ్. సూసైడ్ ఈజ్ అ వెరీ ఫూలిష్ స్టూపిడ్ థాట్.